ఇక డిసెంబర్ 7తో రేవంత్ సర్కార్కు ఇటు ఏడాది పూర్తవుతోంది. ఆలోపే మంత్రివర్గ విస్తరణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ వర్గాల్లో చర్చ అయితే సాగుతోంది. ఈ అంశంపై పూర్తి డీటెయిల్స్ను మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి, ఇటు కాంగ్రెస్లో కంప్లీట్గా కూడా మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే ఒక చర్చ అయితే నడుస్తోంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అనుకోవచ్చు? అసలు జరిగితే ఎప్పటిలోపు అవుతుంది? అప్డేట్స్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఖచ్చితంగా మంత్రివర్గ విస్తీర్ణ జరగాల్సిందే అని చెప్పేసి కూడా ప్రభుత్వం కొన్ని రోజులుగా చెప్తూనే వస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ 7తోటి రేవంత్ సర్కారు ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి ఈలోపే మంత్రివర్గ విస్తీర్ణ కూడా ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కూడా ఈలోపు పూర్తవుతాయి. సో దానిలో భాగంగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు అదేవిధంగా మహారాష్ట్ర ఎన్నికలు ఉండన్న నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణ కొంత లేట్ అవుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం. దానిలో భాగంగా ఈ మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల కంటే ముందే, అంటే డిసెంబర్ 7 కంటే ముందే మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే ఈ మంత్రివర్గ విస్తీర్ణంలో ఎవరికి ఏ వర్గం వారికి పెద్దపీట వేయాలనేది కూడా ప్రభుత్వం కూడా కొంత ఆలోచన చేస్తుంది. ఇప్పటికే కొంతమంది ఆశావాహులు కూడా చాలామంది ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని జిల్లాల్లో అసలు మంత్రులు లేరు కాబట్టి సో ఆయా జిల్లాల ప్రాధాన్యతగా తీసుకొని ఈసారి ఖచ్చితంగా మంత్రివర్గ ఆ విధంగా అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని ఉండే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక అదేవిధంగా ప్రజాపాలన విజయోత్సవాలు మనకి ఈ నెల 14న ప్రజాపాలన విజయోత్సవాలు స్టార్ట్ అయ్యాయి. డిసెంబర్ 9న మనకి ప్రజాపాలన విజయోత్సవాలు ముగుస్తున్నాయి. సో డిసెంబర్ 9న కూడా సచివాలయంలో ఉన్నటువంటి తెలంగాణ తల్లి గ్రహాస్కరణ కూడా ఉంటుంది. సో తెలంగాణ తల్లి గ్రహాస్కరణ ఓపెనింగ్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీద కూడా ఓపెనింగ్ కాబోతుంది. అదే రోజు రాత్రి కూడా మనకి ఇటు నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ చుట్టుపక్కల లేజర్ షో వంటి కార్యక్రమాలు, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా ఉండబోతున్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. అంటే డిసెంబర్ 14 ప్రారంభమైనటువంటి ఈ ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 9తో ముగుస్తున్నాయి కాబట్టి మొత్తం మనకి 26 రోజుల పాటు పెద్ద ఎత్తున ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు, అంటే ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి ప్రస్తుతం ఇప్పటివరకు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటి, ఇక నుంచి తీసుకోబోయే నిర్ణయాలు ఏంటి అనే అంశాలపైన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఇప్పటికే ప్రజాప్రతినిధులకి ఆదేశాలు ఉన్నాయి. అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున గ్రామాల్లో కూడా ప్రభుత్వం చెప్పినటువంటి పథకాలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో అంత అదే విధంగా పెద్ద ఎత్తున కూడా గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలు విస్తృతంగా ప్రజల్లోకి కూడా తీసుకెళ్తున్నారు. 6 గ్యారెంటీలు అమలవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా రైతు రుణమాఫీ అంశం ఏంటండి, ఇలా వరుసగా అన్ని కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇటు ప్రజాప్రతినిధులు కానీ అదేవిధంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కూడా తీసుకెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక మనకి డిసెంబర్ 7, 8, 9 తేదీలలో హైదరాబాద్ మొత్తం చుట్టూ కూడా మనకి ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, సచివాలయం, సాంస్కృతిక శాఖ, లేబర్స్ వంటి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. సో ఇక అదేవిధంగా మనకి ఈ నెల 25న కూడా ప్రజా విజయోత్సవ సభ ఒకటి కరీంనగర్ లేదా మనకి పెద్దపల్లిలో ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఒకవేళ చివరిగా ప్రజాపాలన విజయోత్సవ సభ 30న ఉంటుంది, ఆ 30 మహబూబ్నగర్లో సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఈ 2 సభలకి సీఎం రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు కూడా హాజరవుతారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే ప్రజాపాలన విజయోత్సవ సభలు వరంగల్లో ముగిసింది, అదే నిన్న ఏమలవాడలో కూడా ముగిసింది కాబట్టి సో ఈ నెల 25న కరీంనగర్ లేదా పెద్దపల్లిలో ప్రజాపాలన విజయోత్సవ సభ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా పెద్దపల్లికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే రోజు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన ఉండే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఉమ్మడి మహబూబ్నగర్ కూడా అక్కడ చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రణాళిక రచిస్తుంది. దానిలో భాగంగా ఈ నెల 30న మహబూబ్నగర్లో కూడా ప్రభుత్వ ప్రజాపాలన నియోజకవర్గ సభ ఏర్పాటు చేసినప్పుడు సీఎం చేతుల మీదుగా పెద్ద ఎత్తున అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా శంకుస్థాపన చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే ఒకవైపు డిసెంబర్ 7 కంటే ముందే మనకి అంటే ఏడాది పాలన పూర్తవుతుంది కాబట్టి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే ఉంటుందా లేకపోతే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఉంటుందన్నది కూడా మనకి క్లారిటీ కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా ఇక మంత్రివర్గ విస్తరణ పూర్తి అయిన తర్వాత ఇక విజయోత్సవ సభలు మాత్రమే కంటిన్యూగా ఇలానే కొనసాగాలని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకి డిసెంబర్ 9న మనకి ఆ రోజు తెలంగాణ తల్లి గ్రహాస్కరణ పెద్ద ఎత్తున అంటే 100,000 మందితోటి ప్రజలు తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున తరలి అది హైదరాబాద్ రానున్నారు. సో వారందరి సమక్షంలోనే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా తెలంగాణ తల్లి గ్రహాస్కరణ ఏర్పాటు ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ సైతులు.